అంతేనండి తడో పేడో అన్నగా అంతేగాని బాబా మీద బాధపడుతున్నారు ఈ విషయం మీద బాబాయ్ అనిపించుకున్నారు అసలేం లేదు చెప్పగా నేను ఆయన అంటే మాకు అభిమానం ఇవాటికి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు ఒకటి చెప్పాను ఒకటి నాన్న గారిని దగ్గర చేర్చుకుంది క్రమశిక్షణ ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని ఉంటానని ఆయన చెప్పడం మూడోదేమో మీరు చూసారు ఇప్పుడు నాన్నగారు పరమపదించిన తర్వాత ఆయన శుభేక్కి అయిన తర్వాత వృద్ధరేఖ అయిన తర్వాత అప్పుడు చేసిన సన్మానం మొదటి రామారావు పేరుతో ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డు అక్కడ నాగేశ్వరరావు ఇవ్వడం అక్కడ మాట్లాడాయని నేను చూడమని భయపడుచుకో నాకేంటి నాకుంచి అందరు తెలుసు అవకాశం వాళ్ళు అనుకుంటున్నారు అవకాశం ప్రజలు తెలుసు రామారావు ఇంటి వాడు అంటే వారు అంటారా లేదా నాగేశ్వరరావు నాగి నాగి గారు అంటారు లేదా అంటారు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యాస అభిమానంతో అంటారు నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తారు అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు అప్పుడు దాన్ని రారు దగ్గర గుడి పని చేసుకునే వాళ్ళు అది వాళ్ళ అభిమానం అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం యాస అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం పేడోకి అర్థమైంది ఇప్పుడే నేను ఏదో ఏదో అన్నానంటారు ఫ్లోలో అది ఏదో బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా ఉండేది ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా ఉండే చూసుకునేవాడు ఆయన పలకరించేవాడు ఆయన ఆప్యాయం ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది లేదు రేపు ఒకరోజే మళ్ళా నేను మధ్య మధ్య జాయిన్ అవుతుంటాను హిందూపూర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాను ఇక్కడ కూడా దానికి అనుసంధానంగా చేస్తున్న దానికి అనుసంధానంగా అంటే దానికి సంఘీభావం తెలుపుతూ అలాగే రామారావు గారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాలను కూడా కలుపుకుని ఒక యువ గళంలాగే ఇక్కడ కూడా ఒక యువకులందరినీ హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లోకి వచ్చే ఈ యొక్క పరిధిలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గాల అందరు మొత్తం యువకులందరికీ ఒక లేపాక్షి ఫెస్టివల్ ఎలా చేశాము అలాగా ఒక తెలుగు అంటే మహానాడు ఎలా చేసేవాళ్ళము అలా ప్లాన్స్ ఉన్నాయి త్వరలోనే నా ప్లాన్స్ అన్ని ప్రకటిస్తాను వాళ్ళు చేయను ఎవరిని చేయను నువ్వు చేసిన వ్యాఖ్యలు అదృష్టం అంతేనండి తడో పేడో అన్నగా అంతేగాని బాబా మీద బాధపడుతున్నారు ఈ విషయం మీద బాబాయ్ అనిపించుకునే అక్కి నేను తొక్కి నేను జనరల్ గా